వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ తెచ్చామని మాపై ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్ వ్యతిరేకంగా ఉన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగ ప్రస్తావంలో ఉన్న హెచ్ఆర్ఏ సిసిఐ డెబ్బై ఏళ్ళు దాటిన పింఛన్ దాలకు అదన పింఛన్ వంటి సదుపాయాలను యథాతథంగా కొనసాగించిన ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వ నిర్ణయం గురువారం కూడా వెల్లడి కాలేదు వరుసగా నాలుగు రోజు గురువారం ఏపీ ఐకాస ఐకా అమరవేత్తల ఐక్యవేత ప్ర ఐక్యవేదిక ప్రతినిధులు సీఎం కార్యాలయం అధికారులతో చర్చించారు సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు సత్వరం సీఎం దృష్టికి తీసుకెళ్లాలని తాము పట్టుబట్టగా శ్రీనివాడు చిరంజీవితో సమావేశం సీఎం బిజీగా ఉన్నారని అధికారులు తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు అధికారులతో సమావేశం అనంతరం ఏపీ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు మా సమస్యలపై సీఎస్ వద్ద తేల్చుకోవాలని ఈ నెల ఏడున పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు గత ప్రభుత్వంలో మేము సాధించుకున్న నాలుగు రకాల స్లాబ్ల హెచ్చారే స్థానంలో అందరికీ ఎనిమిది శాతం హెచ్చారేతో జియో ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని ఇది తగదని చర్యలు చర్చలు అధికారులకు తెలిపాం అవసరమైతే పాత పియాల్సిన ఇవ్వాలని పట్టుబట్టాం సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు సంక్రాంతి తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా సంక్రాంతి తర్వాత మా కార్యాచరణ ఉంటుంది ఉద్యోగుల డిమాండ్లపై రాజు లేకుండా పోరాడతామని వెల్లడించారు